హలో అండి, అస్సలాం వాలేకుమ్, గుడ్ మార్నింగ్, నమస్తే, హౌ ఆర్ యూ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి వ్లాగ్ నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాను. రేపు బక్రీద్ అనమాట. సో ఇవాళ నుంచే కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని రిచువల్స్ ఉంటాయి, దానికోసమే నేను ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. వంట స్టార్ట్ చేయాలి. ఇక్కడ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మధ్యాహ్నం కల్లా మా మమ్మీ వాళ్ళు వస్తారు. ఇప్పటివరకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇది ఫోర్త్ ఇయర్, ఎప్పుడు కూడా నేను బక్రీద్ బ్లాగ్ చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో బక్రీద్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఎందుకు అన్నెసెసరీ అనేసి నేను ఎప్పుడు కూడా చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు మనం బాగా క్లోజ్ అయిపోయాం కాబట్టి నౌ ఐ కెన్ షో అని అనిపించింది. సో ఎలా డిఫరెంట్గా ఉంది అనేది ఈ వీడియో మొత్తం చూస్తే నీకు అర్థమవుతుంది అనమాట. సో బక్రీద్ వచ్చేసి మేము 2 డేస్ చేస్తామండి, రంజాన్ 1 డేనే చేస్తాము. మాకు బక్రీద్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్ డే. మా అబ్బాయి మా హస్బెండ్ మటన్ తీసుకొని వచ్చినట్లున్నారు. సో గ్రోసరీస్ అండ్ వెజ్జీస్ అన్నీ గ్రోసరీస్ రెడీగా ఉన్నాయి, వెజ్జీస్ కట్ అయ్యి ఉన్నాయి. సో ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. 1 బై 1 షేర్ చేసుకుంటా ఎలా ఉంటుంది అనేసి డో తీసేసి వస్తాను. ముందు రోజు వ్లాగ్లో చెప్పాను కదండి చాలా కూరగాయలు తీసుకొచ్చాను అనేసి, అవన్నీ కూడా మెయిట్తో మార్నింగ్ కట్ చేయించుకున్నాను. అండ్ ఇంకా గోంగూర కూడా కట్ చేసింది, దాన్ని నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 టైమ్స్ వాష్ చేయాల్సి వచ్చింది. అవన్నీ కూడా నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే రికార్డ్ చేస్తూ ఉంటే పని స్లో అయిపోతూ ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఇంకా మటన్ కూడా తెప్పించేసుకున్నా, కొన్ని గ్రోసరీస్ కూడా అవసరం ఉండే. ఈసారి యాక్చువల్గా అంత గ్రాండ్గా చేయాలి అని అనుకోలేదు, బట్ అనుకోకుండా మళ్ళీ అట్లా అయిపోయింది అనమాట. మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ రాను అన్నారు, వాళ్ళకి పండగ లేదు. మా డాడీ సైడ్ వాళ్ళు ఒకళ్ళు పోయారనమాట. సో పండగ లేదు అనేసి రామున్నారు, బట్ తర్వాత ఇంకా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అందుకనే 1 కేజీ రైస్ ఎక్స్ట్రా తెప్పించాను. ఉన్నాయి కొన్ని, బట్ స్టిల్ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో సరిపోతే ఎట్లా అనేసి తెప్పించాను. ఘీ కూడా అంతే, ఈద్కి తెప్పించాను, లాస్ట్ టైం రంజాన్కి తెప్పించాను కదా, అది ఆల్రెడీ ఉంది. బట్ మళ్ళీ కొద్దిగా తక్కువ పడితే ఎలా అన్నట్లు ఒక ప్యాకెట్ తెప్పించాను అనమాట. ప్రతిసారి ఇలానే అవుతుంది. రంజాన్ అయిపోయిన తర్వాత 3 మంత్స్కి బక్రీద్ వస్తుంది అనమాట. సో రంజాన్ నుంచి ఏవైతే మిగిలినాయో అవి దాదాపుగా ఉంటాయి, హోల్ గరం మసాలాలు ఘీ ఇవన్నీ కూడా. మళ్ళీ ఏమైనా తక్కువ పడితే అవి తెప్పించాల్సి వస్తుంది అనమాట. ముందైతే నేను రెడీ అయిపోయాను, ఎందుకంటే వంట ఇదంతా కూడా ప్రాపర్గా ఇంకా షవర్ తీసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఇంకా అంతలో అమ్మ వాళ్ళు వచ్చారు, అక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా కానీ ఇది మందార పువ్వు నాకు చాలా ఇష్టం. సో అది రెడీగా ఉంటే డెఫినెట్గా తీసుకొని వస్తారనమాట. వెజిటబుల్స్ రెడీ ఉన్నాయి కాబట్టి వంట చేయడం చాలా ఈజీనే. సో నేనేం ప్లాన్ చేశానంటే, గోంగూర పచ్చడి ఎలాగో మేము ప్రేయర్ దగ్గర పెట్టట్లేదు, అందుకనే మధ్యాహ్నం పూట గోంగూర పచ్చడి చేసేసి ఆలూ ఫ్రై చేసేస్తే లంచ్ అయిపోతుంది. అండ్ ఇంకా నైట్కి మిగిలినవి చేసుకోవాలన్నమాట. సో లంచ్ తర్వాతే వంట స్టార్ట్ చేద్దాము అనేసి ఇంకా ప్రిపేర్ అయ్యాము. అట్లా మటన్ వచ్చేసి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఇది నేను మీకు చాలాసార్లు చూపించాను ఎలా మ్యారినేట్ చేయాలి అనేసి, అందుకే నేను మళ్ళీ చూపించట్లేదు. బిర్యానీ కాదు, కర్రీకి మ్యారినేట్ చేసాను. కొద్దిగా కిచెన్ షాపింగ్ చేశాను. సో యాజ్ యూజువల్ యూజ్ చేసే కంటే ముందు మీకు చూపిస్తాను కాబట్టి అన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంతకు ముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా అనీమియా ఉండేదన్నమాట. అంటే నేను చూడ్డానికి మంచిగా కొద్దిగా బొద్దుగానే ఉండేదాన్ని, కానీ మన ఐరన్ లెవెల్స్ వచ్చేసి 8 అలా ఉండేదన్నమాట. సో అవి ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఐరన్ ట్యాబ్లెట్స్ అవి వాడేదాన్ని. ఇంకా తర్వాత ఇలా రిపీటెడ్గా ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము, వీటి బదులు అసలు మొత్తం కుక్వేరే చేంజ్ చేద్దాము అనేసి ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్ వాడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. సో న్యాచురల్గా ఏదైనా తగ్గించుకోవడం బెటర్ అనమాట. సో ఇవాళ కూడా నేను ఐరన్వి తెప్పించాను, 2 యుటెన్సిల్స్. సో అవి మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి అండి. మీకు తెలుసు మా కిచెన్లో చాలా వరకు ఇదే బ్రాండ్ నుంచి ఉంటాయన్నమాట. అండ్ నేను రెగ్యులర్గా వాడుతూనే ఉన్నాను, ఇంకా మీరైతే చూస్తూనే ఉన్నారు కదా వాడడము. అండ్ నేనే వాష్ చేసుకుంటాను, ఎక్కువగా సీజనింగ్ చేసే అవసరం ఉండదు అనేసి నేను ఈ బ్రాండ్ నుంచి తెప్పిస్తూ ఉంటాను. సో ఈసారి ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేశారనమాట. అందుకే నేను నా దగ్గర తవ్వ ఉన్నా కానీ మళ్ళీ ఎందుకు కొన్నానంటే, ఇంతకుముందు ఉన్న తవ్వాకి ఏంటంటే ఐరన్ తవ్వ కదా, ఈ హ్యాండిల్ కూడా ఐరన్దే అనమాట. సో పొరపాటున పట్టుకుంటానేమో అనేసి ఒక టెన్షన్, ఎందుకంటే నా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్వి కూడా ఉన్నాయి, అవి అయితే కొంచెం పట్టుకోవచ్చు కదా. కరోట్ ప్యాన్ కూడా ఉంది, అది కూడా చక్కగా పట్టుకోవచ్చు. సో ఇలా ఐరన్ క్యాస్ట్ ఐరన్ ఏంటంటే బాగా ఎక్కువ హీట్ తీసుకుంటాయి అన్నమాట, పొరపాటున పట్టుకుంటానేమో అనేసి చాలా టెన్షన్ ఉండేది. సో అందుకే నేను ఇది ఉంది కదా ఈ గ్రిప్, అది సెపరేట్గా కొన్నా అనమాట. కొనేసి ఇంకా గుర్తు పెట్టుకొని ఆ హ్యాండిల్కి వేయాలి. అయితే మొన్న ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో న్యూ అరైవల్స్ చూస్తుంటే ఇవి కనిపించాయి, పర్ఫెక్ట్ కదా అనిపించింది అనమాట. ఎందుకంటే జనరల్గా ఐరన్వి క్యాస్ట్ ఐరన్వి మెయింటైన్ చేయడం కష్టం అని చాలామంది తీసుకోరు, అలానే బాగా వేడిగా ఉంటాయి అనేసి. సో ఇవి బిగినర్ ఫ్రెండ్లీ లాగా అనిపించాయి అనమాట.
సో ఐరన్ పెనం విత్ సిలికాన్ గ్రిప్. సో హ్యాండిల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది, గ్రిప్ సిలికాన్ వచ్చేసింది. సో దీనివల్ల ఏంటంటే ఎంత వేడిగా ఉన్నా కానీ మనం చక్కగా పట్టుకోవచ్చు. ఒక దోశలు తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ పట్టుకొని తీస్తేనే బాగా వస్తాయి కదా. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ అయితే డిజైన్ నచ్చింది. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే ద ఇండస్ వ్యాలీ బ్రాండ్లో వచ్చేసి ఈ మొత్తం ఐరన్ పెనం ఉంది కదా, దీన్ని ఒకే షీట్ నుంచి తయారు చేస్తారండి. దానివల్ల ఇవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయన్నమాట. మన ఇంట్లో ఉన్నవి చూసి చాలామంది తీసుకున్నారు, వాళ్ళందరికీ కూడా బాగా నచ్చాయి, చాలా బరువుగా కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇవి ఏవైతే ఐరన్ క్యాస్ట్ ఐరన్ వెసల్స్ ఉన్నాయో ఇవి మంచి బ్రాండ్ నుంచే తీసుకోవాలి, లేదంటే ఏంటంటే టాక్సిన్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇవి నాన్ స్టిక్ లాగా ఉండడం కోసం, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం వీటి మీద ఒక ఇన్విజిబుల్ లేయర్ అప్లై చేస్తారు కెమికల్స్ది. అప్పుడు ఏమైందంటే మనం ఈ దోశ పనం తీసుకెళ్ళి వాష్ చేసేసి ఇట్లా వేయగానే అసలు అతుక్కోకుండా వస్తాయి, వావ్ భలే ఉంది అనుకుంటాము. కానీ యాక్చువల్గా దాని మీద ఒక ఇన్విజిబుల్ నాన్ స్టిక్ లేయర్ ఉంటుంది అనమాట. సో ఇండస్ వ్యాలీ బ్రాండ్లో అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు, అలా టాక్సిన్స్ ఉన్న లేయర్స్ వేయడం అట్లా ఏమీ ఉండవు. అలానే మనం బలవంతంగా వీటిని చాలా కష్టపడి సీజన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ ప్రీ సీజన్ డే వస్తాయి అన్నమాట. సో మనం సింపుల్గా ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సోప్ వాటర్తో చక్కగా వాష్ చేసి తుడిచేసి కొద్దిగా ఆయిల్ రాసేసి పెట్టేసుకోవాలి. మళ్ళీ అంటే స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ దోశలు వేసుకునే టైంకి ఒకసారి వాష్ చేసుకోవాలి. సో దోశలు వేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా టిష్యూతో ఒకసారి తుడిచేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడు మనం ప్రతిసారి వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ దోశ పైన చపాతీ పైన సెపరేట్గా పెట్టుకోవాలి, ఆమ్లెట్స్కి కూడా సెపరేట్గా పెట్టుకోవాలి, అప్పుడే దోశలు బాగా వస్తాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అన్నీ ఒకే దాంట్లో చేస్తూ ఐరన్ దాంట్లో దోశలు సరిగ్గా రావట్లేదు అనుకుంటారు, కానీ దోశల పైన దోశలకే పెట్టి చూడండి, బాగా వస్తాయి. ఎనీవే మీరు బ్లాగ్స్లో చూస్తారు కదా నేను దీంతో చేస్తుంటే. సో ప్రైసెస్ వచ్చేసి నేను కింద డిస్ప్లే చేస్తాను. దీనిది ఈ డయామీటర్ వచ్చేసి 11 inches అండి, పర్ఫెక్ట్ వస్తుంది. నాకైతే పెద్ద దోశలది కావాల్సి ఉండే, నా దగ్గరది కొంచెం చిన్నది అనమాట 10 inches. సో దీంట్లో ఇంకా పెద్ద దోశలు కూడా వస్తాయి, 2 దోశలు వేస్తే సరిపోతుంది. అండ్ బాగుంది, మంచి హెవీగా కూడా ఉందన్నమాట. అలానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ఇండక్షన్ స్టవ్ కూడా సేఫ్, సో ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇదండి, సేమ్ దానిలాంటిదే డిజైన్. అది పెనం కదా, ఇది ఇంకా ప్యాన్ అనమాట. ప్యాన్ అంటారా, కడాయి అంటారా, ఇది వచ్చేసి ప్యానే. యాక్చువల్గా దీన్ని మంచూరియా చేయడానికి, నూడిల్స్ చేయడానికి, ఫ్రైడ్ రైస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇలాంటిదే నా దగ్గర ఇంకొకటి కూడా డీప్ది ఉండే, ఇది పర్ఫెక్ట్, కొంచెం చిన్న క్వాంటిటీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 2 liters, దీంట్లోనే 2.5 liters కూడా ఉంది. బట్ నా దగ్గర 2.5 ఆల్రెడీ కొద్దిగా డీప్ది ఉంది, అందుకనే నేను ఇది తీసుకున్నా. ఎస్పెషల్లీ నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఇదండి, నా పని ఈజీ అయిపోతుంది అనమాట. ఊరికూరికి ఇంకా ఏదో ఒక పాట్ హోల్డర్ గ్రాప్ చేయడం పట్టుకోవడం అట్లా కాకుండా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. మీకు తెలుసు కదా నేను ఫాస్ట్గా పనిచేస్తాను అనమాట. ఎక్కడైతే నేను స్లో డౌన్ అవుతున్నానో అక్కడ ఇంకా నాకు నచ్చదు, ఏదో ఒక సొల్యూషన్ కనుక్కోవాలి అన్నట్లుగా ఉంటుంది. సో స్లో డౌన్ అవ్వకుండా చక్కగా పనిచేసుకోవచ్చు. ఇవైతే నేను ఇప్పుడు సోప్ వాటర్తో వాష్ చేసేసి పక్కన పెట్టేస్తాను. అండ్ బ్లాగ్స్లో మీకు చూపిస్తాను ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చూస్తూ ఉండొచ్చు. అండ్ మన ఛానల్ వాళ్ళకి ఒక స్పెషల్ కూపన్ కోడ్ ఉంది, ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి మీకు 12% ఆఫ్ వస్తుందండి. సో వెబ్సైట్ లింక్ అండ్ ఇంకా ఈ కూపన్ కోడ్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవే కాదు, ఇంకా అక్కడ వచ్చేసి వుడెన్ యుటెన్సిల్స్ కొన్నా నేను, అవి ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాదాపుగా నా దగ్గర ఉన్న వెసల్స్లో 99% ఇదే బ్రాండ్ నుంచి అనమాట. కూపన్ కోడ్ ఒకసారి నోట్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చూసుకోండి. వెజిటబుల్స్ కట్ అయిపోయి ఉంటే వంట చేయడం పెద్ద కష్టమేం కాదు, ఇంకా జస్ట్ స్టవ్ మీద వేసేస్తే మటన్ అదే అవుతూ ఉంటుంది. ఇవాళ అయితే ఇంకా కుక్కర్లో కూడా వేయదలుచుకోవట్లేదు. బక్రీద్ టైంలో మటన్ చాలా మంచి దొరుకుతుంది, కుక్కర్లో వేయాల్సిన అవసరం లేకుండానే ఉడికేస్తుంది. సో ఇంకా ప్రస్తుతానికి లంచ్కి వచ్చేసి ఆలూ ఫ్రై చేస్తున్నానండి. ఈజియెస్ట్, చాలా ఫాస్ట్గా అవ్వాలి అంటే బెస్ట్ కదా ఆలూ ఫ్రై. అలానే ఒక టెస్ట్ కూడా చేయాలనిపించింది. మొన్న నేను కరివేపాకు తీసుకున్నా కదా, అది తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఆలూ ఫ్రై అనమాట. ఆలూ ఫ్రై కానీ, అరటికాయ ఫ్రై కానీ, ఎగ్ కానీ చేసేటప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి కదా, సో దీంట్లో ఎలా ఉంటుందా ట్రై చేయాలనిపించింది. చాలా బాగా వచ్చిందండి, చాలా మినిమం ఆయిల్ వేసాను నేను, చాలా బాగా వచ్చింది, ఫాస్ట్గా కూడా అయింది, దీంట్లో అంటుకోవట్లేదు. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు మొత్తం సెట్ తీసేసుకోవచ్చా అనేసి, తీసేసుకోవచ్చండి, కానీ కాస్త డెలికేట్గా చూసుకోవాలి దాన్ని ఎంతైనా. ఇంకా గోంగూర పచ్చడి వచ్చేసి రెడీ అయిపోయింది. రోట్లో నూరిన
ఎఫెక్ట్ రావాలి అంటే ఇలా హ్యాండ్ బ్లెండర్తో చేస్తే అచ్చంగా రోట్లో నూరినట్లే కచ్చాపక్కగా వస్తుందండి. నేను లాస్ట్ టైం ఈదప్పుడు హడావుడిలో ఉండేసి మిక్సీలో వేసాను, దానికంటే కూడా ఇట్లా బెస్ట్. అసలు ఇది ఆంధ్ర సైడ్ గోంగూర పచ్చడి అండి. సో దీంట్లో కొద్దిగా టొమాటో కూడా వేస్తారు, ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి తాలింపు వేసేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది దీన్ని గోంగూర కూర అని కూడా అంటూ ఉంటారు, బట్ మా అత్తగారి సైడ్ అయితే దీన్ని గోంగూర పచ్చడి అని అంటారు. బిర్యానీలోకి బాగుంటుంది. సో ఇట్లయితే మాకు లంచ్కి కూడా టైం కాస్త సేవ్ అవుతుంది అన్నట్లు గోంగూర పచ్చడి మధ్యాహ్నమే చేసేసాను అనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉన్నాను, నేను ఏమేమి వేసుకోబోతున్నాను అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి లాస్ట్ అమెజాన్ హాల్లో చూపించానండి, ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనేసి. ఇవి ఈవినింగ్ పెట్టుకుందాము అనుకుంటున్నాను, ఈవినింగ్ గ్రీన్ డ్రెస్ వేసుకుంటున్నా దాంతో. ఇంకా ఈ సెట్ వచ్చేసి రేపు నేను ఇంకొక డ్రెస్ వేసుకుంటాను, దాని మీదకి సూట్ అవుతాయి అనిపించింది. సో ఈ దీనికే చైన్ కూడా వచ్చింది అనమాట సెట్ లాగా. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఆ డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనిపించింది. వైట్ డ్రెస్సెస్ మీదకి ఇలాంటివి బాగుంటాయి. సో ఇవన్నీ కూడా తీసి పెట్టాను హడావుడి లేకుండా. ఈవినింగ్ వచ్చేసి ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా. ప్రేయర్ టైంలో అంటే బక్రీద్ ముందు రోజు ఆ ప్రేయర్ని ఫాతిహా అంటారనమాట, ఆ టైంలో కొత్త డ్రెస్ వేసుకోరు, అందుకనే నేను ఇది ఆల్రెడీ 2 టైమ్స్ వేసుకున్న డ్రెస్సే ఇది వేసుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ డే కొత్త డ్రెస్ వేసుకోవాలి. సో బేసిక్గా ఫాతిహా అంటే ఏంటంటే పెద్దలకి పెట్టడం అంటారు కదా, అదే అనమాట. అందుకే కొత్త డ్రెస్ వేసుకోరు ఆ రోజు. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ డే బక్రీద్ రోజు వేసుకుందాం అనుకుంటున్నా. స్పెసిఫిక్గా నేను షాపింగ్ ఏం చేయలేదండి. ఇది నేను ఇప్పుడు లాస్ట్ మంత్ మీకు అమెజాన్ హాల్లో చూపించినట్లున్నాను, నార్మల్ కాటన్ డ్రెస్సే, కానీ నాకు చాలా బాగా నచ్చింది దీని ప్యాటర్న్, ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది ఆల్రెడీ ఉంది కదా అనేసి నేను ఇంకా కొత్త డ్రెస్ తీసుకోలేదు మళ్ళీ. అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ కొనడము అలా పక్కన పెట్టడం అయిపోతుందనమాట. నేను ఎక్కువగా బయటికి వెళ్ళడము పార్టీస్కి వెళ్ళడం అనేది చాలా తక్కువ. సరే ఇంకా ఇది ఉంది కదా అనేసి ఇదే వేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇంక ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు లేదా ఏదైనా యూట్యూబ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి లేదా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అంటే అప్పటికప్పుడు తీసుకుందాంలే అనుకుంటున్నాం. ముందే తీసుకొని పెట్టుకుంటే ఒక్కోసారి అక్కడ సూట్ అవుతాయి, సూట్ అవ్వవు. సో ఇంకా ఈ డ్రెస్ నెక్స్ట్ డేకి అనమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత 1 గంట సేపు రిలాక్స్ అయ్యి వంట స్టార్ట్ చేసేసాము. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మా మమ్మీనే కుక్ చేస్తుంది. ఈ టైంలో నాకు చాలా ఎక్కువ పని అయిపోయింది. సరే ఇంక ఇవాళ నువ్వు షూట్ చేసుకొని నేను కుక్ చేస్తాను అందనమాట. బగారా రైస్ అండ్ గోంగూర పచ్చడి, రాయితా, మటన్ కర్రీ, సేమియా, ఇంతే. ఈసారి చాలా సింపుల్గానే పెట్టాము. మెయిన్గా ఫాతిహా ఇచ్చేటప్పుడు ఏంటి అంటే రైస్ అండ్ మటన్ కర్రీ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇంకా స్వీట్స్ ఇట్లా ఉంటాయి కదా, అంటే మన ఫాదర్ వాళ్ళకి ఏదైతే ఇష్టమో అట్లాంటివి పెట్టడం ఇంపార్టెంట్. అంతేగాని ఎన్ని కర్రీస్ పెట్టామో అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా నేనేమో నా దగ్గర ఉన్న ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నాను మా మమ్మీకి, తను కుక్ చేస్తూ ఉందన్నమాట. సో బేసిక్గా ఏం చేస్తారంటే బగారా రైస్ మటన్ కర్రీ కానీ లేదా మటన్ బిర్యానీ కానీ చేస్తారు. చికెన్ చేయకూడదు, చికెన్ పెట్టరు పెద్దలకి. సో కంపల్సరీ మటనే చేయాలి, అలానే టేస్ట్ చూడకుండా చేయాలి, బయట నుంచి తెప్పించకూడదు, ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా అందుకనే మేము బక్రీద్కి అయితే కంపల్సరీ ఇంట్లోనే చేస్తాము. రంజాన్కి అయితే ఒక్కోసారి ఇంట్లో చేస్తాము, ఒక్కోసారి బయట నుంచి తెప్పిస్తాం, కానీ బక్రీద్ మాత్రం చాలా ఇదిగా పాటిస్తాం అనమాట. సో ఇంకా సేమియా చేద్దాము అనేసి ఇలా పాలు కూడా బాయిల్ చేసి పెట్టుకుంటున్నాము. సో మా చెల్లికి చెప్తున్నాను ఇక్కడ కట్ చేసేటప్పుడు మొత్తం దానికే ఉండేలాగా పెట్టి కట్ చేయి అనేసి. ఈసారి నాకెందుకో కొద్దిగా హాలిడేలో ఉన్నట్లుగా ఉందనమాట, నేను ఓన్లీ షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా మొత్తం రెసిపీ క్యాప్చర్ చేద్దామంటే అవ్వలేదండి, ఎందుకంటే ర్యాండమ్గా అన్ని పనులు చేస్తూ ఉన్నాం అనమాట. ఒకవైపు కర్రీ అవుతుంది, ఇంకోవైపు రైస్ నానబెడుతున్నాము, ఇంకోవైపు పాలు మరుగుతున్నాయి, అట్లా ఉండే. సో రైస్ వచ్చేసి దాదాపు 1.5 కిలో అట్లా వేసాము. 1 కిలో నేను తెప్పించా కదా, ఇంకా ఈదివి నా దగ్గర ఇంకా కొన్ని ఉండే. రంజాన్ టైంలో 5 కిలోస్ బ్యాగ్ తెప్పించాను ఈ ఇండియా గేట్ బాస్మతి రైస్ది. క్లాసిక్ వెరైటీ వాడతాను నేను, దాంట్లో ఇంకా కొద్దిగా ఉండే అనమాట, 1.5 కిలో వేసేసాము. ఈ టైంలో అప్పుడు సేమియాలు చేయగా ఇవి మిగిలాయి, వీటిని ఇలా జిప్ లాక్లో చేసి ఉంచాను. మళ్ళీ ఇవాళ ఇవి వాడుతున్నాం, ప్రతిసారి కూడా ఇలానే అవుతాయి అనమాట. సో కర్రీ అవుతూ ఉంది, రైస్ అరౌండ్ 4 o'clock అట్లా వండితే సరిపోతుంది. ఫాతిహా ఎప్పుడైనా కానీ ఈవినింగ్ 6:30 తర్వాత ఇస్తామన్నమాట. కొంతమంది ఏంటంటే ఈ ముందు రోజు చేసే రిచువల్ మొత్తం కూడా స్కిప్ చేస్తారు, ఫాతిహా ఇవ్వకూడదు అంటారనమాట. బట్ మాకేంటంటే మా ఫాదర్ ఎప్పుడో నాకు 5 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు
హార్ట్ అటాక్తో పోయారు. సో అప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఇది చేస్తూనే ఉన్నాము. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇది చేయకూడదు అది చేయకూడదు అంటే మానేసే స్టేజ్లో అయితే లేము. అలానే మా హస్బెండ్కి కూడా ఫాదర్ లేరు. సో ఇద్దరు వైపు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏది ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ ఇది చేయడం అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫాదర్స్ డే కాబట్టి దీన్ని ఇంకా స్పెషల్గా కూడా చేస్తున్నాము. ఇవాళ కేక్ కూడా నేను ఆర్డర్ చేశాను అనమాట. ఎగ్లెస్ కేక్ ఒకటి, పైనాపిల్ కేక్ 1/2 కిలో ఆర్డర్ చేశాను. ఇప్పుడు అరౌండ్ 4:00 అవుతుందండి. రైస్ స్టార్ట్ చేసాము, కర్రీ అయితే అయిపోయింది పక్కన పెట్టేశాము. మటన్ ఎంత బాగుందంటే అసలు కుక్కర్లో వేయకుండానే చాలా చక్కగా కుక్ అయిపోయింది, తీసి పక్కన పెట్టేశాము. కేక్తో పాటే నేను సమోసాలు ఇలా ఆర్డర్ పెట్టాను, ఈవినింగ్ టీతో పాటు తింటారు అనేసి. ఎందుకంటే డిన్నర్ కాస్త లేట్ అవుతుంది మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేసరికి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అంతే. ఏదైనా ఇలాంటి డే ఉందనుకోండి ఖచ్చితంగా అయిపోతుంది. ఆ రోజు సరిపోతుంది అనుకున్న లాస్ట్ మూమెంట్లో ఒక 2 స్పూన్లు తక్కువ పడేసరికి టకటక ఇన్స్టమార్ట్ పెట్టేసి తెప్పించా అనమాట. ఇంకా రైస్ కూడా సింపుల్గా చేసేసుకుంటున్నాము. మా మమ్మీకి బిర్యానీ అంతగా రాదు, ఎందుకంటే మా చిన్నన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా నాన్ వెజ్ అసలు తినడు. అందువల్ల ఎప్పుడు కూడా మా ఇంట్లో బగారా రైస్ అండ్ కర్రీనే అయ్యేది. అందుకే మా మమ్మీకి అంత ప్రాక్టీస్ లేదనమాట బిర్యానీ చేయడం. నేను చేస్తుంటే బిర్యానీ చేసేదాన్ని, బట్ నాకు కొద్దిగా బాగాలేదు ఇవాళ. అందుకనే సరే మేము చేస్తాను, నువ్వు జస్ట్ షూట్ చేసుకో, అన్నీ అందిస్తూ ఉండు అని చెప్పారు. ఇంకా తర్వాత నేను టీ పెట్టాను. సమోసా విత్ చాయ్ అందరూ ఎంజాయ్ చేశారు కాసేపు కూర్చొని. అంటే బగారా రైస్ మటన్ కర్రీ ఎంత ఈజీ అంటే చేయడం, చేసినట్లే అనిపించలేదు. అదే బిర్యానీ అయి ఉంటే మాత్రం కొంచెం పని అయ్యేది, గిన్నెలు లేపడం అవన్నీ ఉంటుంది కదా బిర్యానీతో. సో కొద్దిసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. కేక్ వచ్చేసి ఇంకా నైట్కి పెట్టాము, అప్పుడు ఏం కట్ చేయలేదు. మొత్తం ఫాతిహా అయిపోయిన తర్వాత కట్ చేద్దాము అనేసి. ఇంకా రైస్ కూడా అయిపోయింది, అది పక్కన పెట్టిన తర్వాత సేమియా చేసేస్తున్నామండి. ఎక్కడ కూడా నేను ప్రాసెస్ మొత్తం చూపించడానికి అసలు కుదరట్లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు వండేటప్పుడు ఏంటంటే మనం షూట్ చేస్తున్నామా లేదా అని వాళ్ళు చూసుకోరు కదా, అక్కడ మాడిపోతూ ఉంటుంది, టక్టక్గా వండుతూ ఉంటారు. సో అందుకనే నేను ప్రాపర్గా ఏమీ షూట్ చేయలేదు. ఇంకొన్ని తీసి పక్కన పెట్టాను సేమియా, ఎప్పుడైనా ఒకవేళ ఇంట్లో కావాలంటే వండొచ్చు అనేసి. అలా వండినప్పుడు నేను డెఫినెట్గా చూపిస్తాను. ఐ థింక్ వేరే వీడియోలో కూడా ఆల్రెడీ చూపించేశాను. షీర్ కుర్మా అండి ఇది, ఎంత బాగా కుదిరిందంటే నేను సేమ్ డే తినలేదు, నాకు ఆ స్వీట్ స్మెల్ చూసి టూ మచ్గా అనిపించింది. బట్ నెక్స్ట్ డే తిన్నాను, అసలు చాలా బాగా కుదిరింది. టేస్ట్ చూడకూడదు, టేస్ట్ చూడకుండా వండాలన్నమాట. అక్కడ పెట్టేవన్నీ కూడా ఏవైనా తగ్గాయి అనుకుంటే ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ఏవి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. అసలు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చేసాయి. వండి వండి ఉంటాం కదా అమ్మ వాళ్ళకి కూడా, ఇంక ఇవన్నీ మామూలే కదా ఎప్పటి నుంచో చేసి చేసి. సో అంత స్పెసిఫిక్గా ఉప్పు తగ్గింది అన్నట్లుగా కూడా ఏం లేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయాయి. సో ఈవినింగ్ 5:00 అట్లా మొత్తం వంట రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి ఒకసారి నేను గట్టు తుడి చేసుకున్నానండి. ఒక రౌండ్ డిష్ వాషర్ కూడా వేసుకున్నాను అనమాట. మా మేడ్ ఓన్లీ మార్నింగే వస్తుంది, ఈవినింగ్ పిలవాలి అంటే తను వేరే ఏరియా నుంచి రావాలన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి ఆటో తీసుకొని రావడము, లేదంటే ఎవరినన్నా తీసుకొని డ్రాప్ చేయమండము, ఇంకా అదంతా ఎందుకు అనేసి నేను ఈవినింగ్ రమ్మని చెప్పలేదు. ఫుడ్ కూడా తనకి నెక్స్ట్ డే మార్నింగే ఇద్దాం అనుకున్నాను. అందులో కొత్త మేడ్ కదా, నాకు కూడా ఐడియా లేకుండా ఈవినింగ్ తను వస్తుందా రాదా అనేసి ఇంకా ఫోర్స్ చేయడం ఎందుకు అనేసి డిష్ వాషర్ వేసేసుకున్నాను ఒక రౌండ్. కాస్త ఖాళీగా ఉండాలి కదా కిచెన్ కూడా. ఇంకా ఈ గట్టు మొత్తం తుడిచేసాను అనమాట. కాస్త నీట్గా మంచిగా అనిపిస్తుంది ఇలా ఉంటే. ఎంత పని ఉన్నా కానీ ఇల్లు నీట్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. వంట అయితే అయిపోయింది, 2 అవర్స్ ఫుల్ ఖాళీ టైం ఈ టైంలో. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా స్టార్ట్ చేయాలి, మళ్ళీ అందరూ షవర్ తీసుకొని రెడీ అయ్యి అలా ఉంటుంది అనమాట. సో కిచెన్ అయితే ఇలా ఉందండి. అండ్ స్పెషల్గా కొన్ని ఒక డిన్నర్ సెట్ ఉందన్నమాట, ఓన్లీ నేను బక్రీద్ రోజే నేను అది యూజ్ చేస్తాను, అది కూడా వాష్ చేసి పెట్టాను. సో ఇది వచ్చేసి రైస్ ఒకసారి అట్లా చూపించేస్తున్నాను. నార్మల్ బగారా రైసేనండి, ఇంకా తెలంగాణ స్టైల్లో నార్మల్గా సింపుల్గా ఎలాంటి వెజిటబుల్స్ వేయకుండా. మటన్లో కూడా జనరల్గా నేను వెజిటబుల్స్ వేస్తాను ఇంట్లోకి చేస్తే, బట్ ఇవాళ ఏమీ వేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా మాకు నెక్స్ట్ డే కూడా వచ్చేలాగా చేసాము. సేమియా అయితే జస్ట్ కొద్దిగానే చేసాము, ఎక్కువ స్వీట్ ఎవరు తినట్లే కాబట్టి అందరికీ కొద్ది కొద్దిగా వచ్చేలా చేసి. కొద్దిసేపటి తర్వాత ఇవాళ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని గుర్తొచ్చింది. మళ్ళీ నైట్ అంతే లేజీ అయిపోతానేమో, పని అంతా అయిపోయిన తర్వాత నిద్ర వచ్చేస్తుందేమో అనేసి టక్టక్ దానికి వాయిస్ ఓవర్ చేసేసి దాన్ని అప్లోడ్కి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా షవర్ తీసుకొని వచ్చి రెడీ అయిపోయానండి. మార్నింగ్ చూపించా కదా ఈ డ్రెస్, ఇదే వేసుకున్నాను, జస్ట్ ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అంతే. ఇంకా ఆ తర్వాత అన్నీ రెడీ పెట్టాము ప్లేట్స్లో, అవి తీసేసి చెప్పాను కదా ఒక డిన్నర్ సెట్ దీనికోసమే వాడతా నేను అనేసి.
దాన్ని మొత్తం వాష్ చేసి పెట్టేశాను ఆల్రెడీ, తడి లేకుండా ఇప్పటికీ ఆరిపోయి ఉంటాయి. వాటిల్లోకి అన్నీ తీసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చారండి. స్వీట్స్ ఎలా తెస్తామంటే వాళ్ళ ఫాదర్కి ఏవైతే ఇష్టమో, మా ఫాదర్కి ఏదైతే ఇష్టమో అవి స్పెసిఫిక్గా తీసుకొస్తామన్నమాట. అవి ప్రేయర్లో పెడతాము. ఇవి వచ్చేసి ఇంకా జనరల్గా అన్నట్లుగా తెచ్చారనమాట. మోస్ట్లీ ఎంత ఎక్కువ స్నాక్స్ ఉంటే అంత బెటర్ అన్నట్లుగా చూసుకుంటాము. ఫుడ్ విషయానికి వస్తే మటనే ఇంపార్టెంట్, ఇంకా స్నాక్స్ ఇవన్నీ కూడా అంటే ఉంటుంది కదా మన పెద్దలకి, అంటే నాట్ ఓన్లీ ఫాదర్ వాళ్ళు ఇంకా అందరికీ కలిపి పెడతాం కదా, ఎవరికి ఏమి ఇష్టము అన్నట్లుగా తీసుకొచ్చి అట్లా పెడతామన్నమాట. ఇవి వచ్చేసి బెల్లం గవ్వలండి. సో అండ్ ఫ్రూట్స్ కూడా కంపల్సరీగా పెట్టాలి. ఆల్రెడీ నిన్నే నేను ఇవన్నీ తెప్పించాను, యాపిల్స్ అండ్ బత్తాయిలు. మన ఇష్టం ఎన్ని రకాల ఫ్రూట్స్ పెడతాము అనేసి, బట్ రెండు పెడితే సరిపోతుంది. ఇది వచ్చేసి పైనాపిల్ కేక్. కేక్ని కూడా కట్ చేయకుండా అలాగే పెట్టేస్తున్నాము. ఇవి వచ్చి సాంబ్రాణి స్టిక్స్ అనమాట, పొద్దునే నేను తెప్పించేసి పెట్టాను. అవి కూడా వెలిగించేసి అన్నీ కూడా ఒక చోట పెడతాము. ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టేసి సాంబ్రాణి కూడా అక్కడ పెట్టి అప్పుడు ప్రే చేయాలన్నమాట. ప్రే చేసిన తర్వాత ఇంకా అలా వదిలేయాలి వాటిని కొద్దిసేపు, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వదిలేసిన తర్వాత ఆ తర్వాతే తీసేసి ఇంకా డిన్నర్ చేయొచ్చు. సో ఇది ఈ అరేంజ్మెంట్ అయితే బ్రీఫ్గా చూపించేస్తున్నా మీకు. ఇక్కడ కొత్త బట్టలు కూడా పెట్టచ్చు, దీని తర్వాత పెట్టాం మేము. సో ఇదన్నమాట. ఇంకా ఆ తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఎవరెవరికైతే ఫుడ్ పంపించాలో అది మొత్తం ప్యాక్ చేసేసాను. ఈ బాక్సెస్ నేను లాస్ట్ టైం రంజాన్ అప్పుడు తెప్పించా అండి, భలే యూజ్ అయ్యాయి కానీ లాస్ట్ మూమెంట్లో అయిపోయాయి అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకో రెండు ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఈసారి నేను ముందే తెప్పించేసి పెడతానండి. వీటిలో రౌండ్వి తెప్పించుకున్నా బెటరే అనిపించింది. బర్త్డేస్కి కేక్ అది పంపించడానికి రౌండ్ అయితే బాగుంటుందేమో అని. డెఫినెట్గా ఇలాంటివి ఒక సెట్ కంపల్సరీ ఉండాలి. రంజాన్ అప్పుడు తెప్పించింది మొత్తం 20 బాక్సెస్ సెట్ అనమాట, అయిపోయినాయి ఇంకా ఇవాటితో. ఈసారి మళ్ళీ తెప్పించేసి ఉంచుకుంటాను. ఎవరికైనా నార్మల్గా ఏమైనా పంపించడానికి కూడా బాగుంటుంది కదా. క్లింగ్ ర్యాప్తో నేను ర్యాప్ చేయాలని చూశాను కానీ అవ్వలేదు, నార్మల్గానే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మేము డిన్నర్ చేయడము, కిచెన్ సర్దుకోవడము, మా మేడ్కి కూడా ఇవన్నీ కూడా ముందే బాక్సెస్లో ప్యాక్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత ప్యాక్ చేయడం కష్టమైపోతుంది, దానికంటే ముందే ప్యాక్ చేసేసి పెట్టేస్తే తను రాగానే ఇవ్వచ్చు అని అన్ని బాక్సెస్ ప్యాక్ చేసి మళ్ళీ మాకు లంచ్కి ప్యాక్ చేసి మమ్మీ వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయి టైర్డ్ అయిపోయానండి. ఇంకేమాత్రం షూట్ చేయలేదు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పొద్దున్నే 5:30కి లేచాను కానీ ఈ క్లిప్ వచ్చేసి మా హస్బెండ్ మా అబ్బాయి రెడీ అయిపోయి మసీద్కి వెళ్ళిపోయారు 6:45 కల్లా, అప్పుడు తీసాను నేను. ఇంకా ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డే మార్నింగ్. ఇవాళ యాక్చువల్గా బక్రీద్ అనమాట. ఈద్ ముబారక్ టు ఆల్ ఆఫ్ యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విషేస్తున్నాను చెప్పండి. టైం వచ్చేసి 7:50 అయింది. సో మార్నింగ్ 5:30కే లేచాను, అసలు లేవాలనిపించలేదు. బట్ బక్రీద్కి ప్రేయర్ చాలా అర్లీగా ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 5:30కే లేచాను. వీళ్ళిద్దరూ రెడీ అయిపోయి మసీద్కి వెళ్ళిపోయారనమాట నమాజ్ కోసం. అండ్ ఇంకా నా డ్రెస్ ఒకసారి చూపిస్తాను. నిన్న చూపించా కదా, దాంట్లో కొద్దిగా చేంజ్ చేశాను అనమాట. బాటమ్ దీని సెట్ కాకుండా వేరే వేసుకున్నాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఉన్నాను. ఇవాళ వంట పని అదేం లేదు, జస్ట్ ఇల్లు మాత్రం సర్దే చాలా ఉంది, చాలా చెత్తగా ఉందన్నమాట ఇల్లు. సో కొంచెం సెటప్ చేయాలి. 8:30 అట్లా మా మేడ్ వస్తుంది, దాని కోసం నిన్న నైటే ఫుడ్ తీసి పెట్టాను. సో తనకి ఇచ్చేసేయాలి, కొద్దిగా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేయించాలి. తను పని చేస్తూ ఉంటే ఇంకా నేను కూడా పని చేసుకుంటాను తనతో పాటే. అండ్ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చేస్తామని చెప్పారనమాట. అంటే ముగ్గురికి సరిపడంత లేదు పిండి. ఇంకా ఏం చేయాలన్నా అసలు ఫ్రిడ్జ్లో ఏమి పట్టేలా కూడా లేవన్నమాట, ఫ్రిడ్జ్ కదపడానికి కూడా లేదు. సో సరే బయట నుంచి తెచ్చేస్తామని చెప్పారు. సో ప్రస్తుతానికి అయితే ఏ పని లేదు. డ్రెస్ చూపిస్తాను, ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళాం. అండ్ జ్యువెలరీ అయితే చూపించా కదా, ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందో ఈ డ్రెస్ మీదకి. వెరీ సింపుల్ చైన్, కొద్దిగా లాంగ్ వచ్చింది. అంటే మినిమం మీద పెడితేనే ఇంత లాంగ్ వచ్చింది, ఇంకా లాంగ్ వచ్చే అవకాశం కూడా ఉంది, ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు వేసుకున్నా చైన్స్ దగ్గరికే వేస్తున్నా కదా, ఎందుకో డిఫరెంట్గా ఉంది. ఈ వీ నెక్ మీదకి అసలు చాలా బాగా సూట్ అయింది. మొత్తం అసలు అనుకోలేదు నేను ఈ అవుట్ఫిట్ బక్రీద్ కోసం తీసుకుంటున్నా అని అనుకోలేదు. డ్రెస్ ఉంది కదా అనేసి నేను కొత్త డ్రెస్ తీసుకోలేదు. బట్ జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ అంతా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి లార్జ్ సైజ్ తీసుకున్నా అండి. మీకు లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఎవరికైనా నచ్చినట్లయితే. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. బాటమ్ వచ్చేసి ఆఫ్ఘనీ బాటమ్ వచ్చింది సేమ్ ప్రింట్తో, కానీ నేను జెగ్గింగ్స్ వేసుకున్నాను. ఇవాళ కొంచెం పని ఉంటుంది కదా నాకు, సో జెగ్గింగ్స్ అయితేనే ఈజీగా ఉంటుందేమో, ఫ్లెక్సిబుల్గా అనిపించింది, అందుకని నేను ఇది వేసుకున్నాను. ఎందుకో లుక్ ఇట్లా బాగా అనిపించింది నాకు. సో నాకైతే డ్రెస్
మంచిగా సెట్ అయింది. నాకు ఇలాంటివి అంటేనే ఇష్టం. దుపట్టా ఉండాలి, సింపుల్గా కాటన్ అయి ఉండాలి, డీసెంట్ కలర్ అయి ఉండాలి అనేసి. ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇంకా తర్వాత మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి రాగానే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇవి మా మేడ్ కోసం తీసి పెట్టిన ఫుడ్ అండి. ఇవి బయట పెట్టానమాట, మళ్ళీ మర్చిపోతానేమో పొరపాటున అనేసి. తను వేరే ఏరియా నుంచి వస్తుంది కదా, ఇమ్మీడియట్గా మళ్ళీ కాల్ చేసి పిలవడానికి కూడా ఉండదు, తీసి బయట పెట్టేశాను. నిన్న ఒక రౌండ్ డిష్ వాషర్ వేసా కదా, వేయడం చాలా మంచిదైంది. వేసిన తర్వాత కూడా ఎన్ని అంట్లు అయ్యాయో చూడండి. యాక్చువల్గా డిస్పోజబుల్ ప్లేట్స్ ఉన్నాయి, తీసి కూడా పెట్టాను, సంహవ్ ఐ ఫర్గాట్, లాస్ట్ మూమెంట్లో మర్చిపోయా. సడన్గా చాలా హీట్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంతకు ముందు అసలు తగ్గిపోయింది అన్నట్లే అనిపించింది, బట్ నిన్నటి నుంచి చాలా వేడిగా ఉంది. ఐ డోంట్ నో వై, బయట కూడా చాలా ఎండ వచ్చేసింది అసలు. ఇంకా మా హస్బెండ్ వస్తూ వస్తూ బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చేసారనమాట, ఒక దోశ రెండు ప్లేట్లు ఇడ్లీ తెచ్చారు. ఇంకా తినేసాము. ఎప్పుడైనా కానీ ఇలా బాగా వంట అయిందనుకోండి, నెక్స్ట్ డే మొత్తం కూడా నాకు చాలా ఎగ్జాస్షన్ ఉంటుంది, ఎందుకో పాదాలన్నీ నొప్పులు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా ఎప్పుడెప్పుడు డ్రెస్ మార్చేసుకొని రెస్ట్ తీసుకుందామా అన్నట్లుగా ఉండే నా పరిస్థితి. అండ్ ఫుడ్ కూడా అంతే, ఏ రోజు అయితే వండుతామో ఆ రోజు అసలు తినాలనిపించింది. నేనైతే తినను, మోస్ట్లీ అసలు కొద్దిగా తినేసి వదిలేస్తాను, నెక్స్ట్ డేనే నాకు ప్రాపర్గా తినాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇవాళ ఎలా ఉండే అంటే దోశల పిండి ఉంది, మహా అయితే ఒక 4 దోశలు అవుతాయేమో అన్నట్లుంది, ఎవరికీ కాకుండా ఉందన్నమాట. ఇంకా ఎందుకు ఇవన్నీ అనేసి, వీళ్ళు ఎలాగో బయటకు వెళ్తున్నారు కదా, ఆ మాస్క్ పక్కనే ఉంటాయి బ్రేక్ఫాస్ట్ సెంటర్స్, అక్కడి నుంచే తెచ్చేస్తే అయిపోతుంది. ఇంకా దోశల పిండిలో కొంచెం మైదా పిండి వేసేసి నెక్స్ట్ డేకి పునుగులో ఏదో ఒకటి ప్లాన్ చేసేసుకోవచ్చు, అందుకనే ఇంకా తెచ్చేయమని చెప్పేశాను. నాకు కూడా ఎందుకో ఇంకా ఏది చెయ్యాలి అనిపించలేదు. కిచెన్ చూసారు కదా ఎంత చెత్తగా ఉండేనో, ఇంకా మళ్ళీ దాన్ని ఏమి చేసే కంటే కూడా మెయిడ్ వచ్చిన తర్వాత నీట్గా అన్నీ చేపించేసానమాట. స్టవ్ ఖాళీగా ఉండేసరికి ఆమెకు కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా వాటర్ మెలన్ ఉండే, అది తినడం కష్టమైపోతుంది, ఇంకా జ్యూస్ చేసేస్తే ఫాస్ట్గా అవుతుంది అనేసి జ్యూస్ కూడా చేసేసానమాట. బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ జ్యూస్ అయిపోయింది. బోల్డ్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో, అందుకే ఎవ్రీడే ఏదో ఒక జ్యూస్ చేస్తూ ఉన్నాను. హే గైస్, ఇప్పుడు లంచ్ అయిపోయింది, డ్రెస్ మార్చేసుకున్నాను, నా వల్ల కాలేదు డ్రెస్ అప్ అయ్యి ఉండడము. నిన్న కూడా మొత్తం డే అంతా కూడా డ్రెస్ అప్ అయి ఉన్నాను, ఫుల్ పనులు ఉండే కదా నిన్న, అసలు నించోని బాగా కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకనే సరే కంఫర్టబుల్గా ఉందామనేసి డ్రెస్ మార్చేసుకున్నాను. వంట పని అయితే ఏమీ లేదు. నిన్న నేను అసలు సేమియా తినలేదు, నాకు సేమ్ డే ఎక్కువ తినలేను నేను ఆ స్మెల్ చూసిన తర్వాత. ఇప్పుడు తింటుంటే అసలు ఎంత బాగుందో. నాకు షీర్కుర్మా కోల్డ్గా ఇష్టం, ఫ్రిడ్జ్లో అది అలానే తీసి తినడం అంటే ఇష్టం, వేడి వేడిది అంత నచ్చదు. సో వాళ్ళిద్దరికి వేడి చేసి ఇచ్చాను, నేను మాత్రం ఇలా కోల్డ్దే తింటున్నాను అనమాట. అండ్ ఇవాళ లంచ్లో తినేసాము సేమ్, ఇంకా రైస్, మటన్ కర్రీ, గోంగూర పచ్చడి అవి, మళ్ళీ నైట్కి కొద్దిగా ఉన్నాయి అంతే, ఇంకా ఫినిష్ అయిపోతాయి. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్గా వంట స్టార్ట్ చేయాలన్నమాట. సో ఓవర్గా ఏం మిగలేదు, 2-3 రోజులు మిగలడము పడేయడం అట్లా ఏం లేకుండా ప్రాపర్గా సరిపోయాయి. సో కొంచెం టైరింగ్గా ఉంది ఇప్పుడు, అదే అనుకున్నాను ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేద్దాము, తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనేసి. నిన్నంత పని అయిపోయింది, పొద్దున్నే 5:30కి లేచాను కదా, ఇంకా అసలు ఓపిక లేదు. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రేపు హోమ్ టూర్ వీడియో వస్తుందండి. చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఫైనల్గా అయితే చేశాను. రేపు మార్నింగ్ 9:00కి హోమ్ టూర్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంకా ఆ తర్వాత నుంచి ఎవ్రీడే రెగ్యులర్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. సో ఓకే అండి, మరి ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను. See you tomorrow. Take care. Bye-bye.